फाइन वेरिटी मैं सन्ना फाइन वेरिटी मन के स्टार्ट इंचारज मैं सन्ना सपरेट दुड सपरेटरा प्लेस क्लीन एंट्रे अटोटे सन्ना दुड्डे असल के पुटे अंदर अंदर बिडल पनी ऊपर प्लेट रौंडे फोर डिवेड भाग खरीफ गाను ఇప్పటి వరకు 154 కేంద్రాలను పిఎస్సిఎస్ అనుకోండి ఓడిసిఎంఎస్ మనకు ఐకేపి సెంటర్స్ అయితే 154 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి అందరికీ కూడా ఐకేపి నిర్వాహకులకు శిక్ష మన పాడి పర్చేస్ కేంద్ర నిర్వాహకులకు అదే అధికారులందరికీ కూడా ఈ గత 2 రోజుల నుంచి ఆ శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరిగింది అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి ఇప్పుడు మన గాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా ఇప్పుడు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈసారి ప్రభుత్వము సన్న రకాలకు 500 రూపాయల అదనంగా బోనస్ గా ప్రకటించింది కాబట్టి ఇప్పుడు సన్న రకాలకు మన ఐకేపి ద్వారా వచ్చినటువంటి పాడి పర్చేస్ సెంటర్ ఐకేపి గానిని పిఎస్సిఎస్ గానిని ఇక్కడ కొనుగోలు చేసిన వాటికి మాత్రమే రైతులకు అదనంగా 500 రూపాయలు వస్తాయి ప్రైవేట్ మిల్లర్స్ గాని ప్రైవేట్ కమ్ముకుంటే వాటికి రావు కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని సరైన నాణ్యమైన ముఖ్యంగా చెప్పాలి రైతులకు సూచించేది ఏంటంటే అందరికీ నాణ్యమైన ధాన్యాన్ని తీండి గిట్టుబాటు ధర పొందండి ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలి సన్నాలు ఏ విధంగా చేయాలనేది కూడా దానికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది డయల్ కాలిపర్స్ డిఎస్ కర్స్ మెషిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారం గ్రేడింగ్ చేసి ఆ రేషియో ప్రకారం ఏదైతే వస్తో అవన్నీ సన్నాలుగా 33 మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా 33 రకాలను సన్నాలుగా వాళ్ళు గుర్తించడం జరిగింది కానీ మనకు లోకల్ అవి కాదు ఇంకా వెరైటీస్ చాలా ఉంటాయి కానీ ఏదొచ్చినా కూడా లెంత్ అండ్ బ్రిత్ రేషియో ఆ రేషియో ప్రకారం సన్నాలుగా పరిగణించడం జరుగుతుంది సైంటిఫిక్ ఎఫ్సిఐ నామ్స్ ప్రకారం ఏదైతే వస్తుందో 6.55 లెంత్ 2 లోపు బ్రిత్ వెడల్పు 2.2 mm లోపల ఉన్నదాన్ని బ్రిత్తున్నదాన్ని మనం సన్నాలుగా పరిగణించి 2320 రూపాయలు మద్దతు ధర ప్లస్ 500 రూపాయలు అదనంగా అంటే 2820 రూపాయలు వాటికి ప్రభుత్వం తరపున అదనంగా ఏదైతే బోనస్ చెల్లిస్తుందో అది కూడా దీంతో పాటే మేమే ప్రభుత్వం ద్వారా అలా ఓపీఎంఎస్ రైతు ఖాతాలోకే పోతాయి
అందరూ రైతులంతా ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని వినియోగించుకొని నాణ్యమైనది తీసుకురావాలి. ఎవరు కూడా నష్టపోవద్దు. ఎక్కడ కూడా తొందరపడి ఎక్కడ కూడా అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ప్రతి గింజ కూడా ప్రభుత్వం కొనడానికి ముందుకుంది కాబట్టి ప్రభుత్వం తరపున కొనడానికి సిద్ధం, ప్రభుత్వం సిద్ధం కాబట్టి ఈ అవకాశం వినియోగించి కోరుతున్నాం. ఇప్పుడు మాకు ఇప్పుడు అన్ని మనకు 220,000 ఎంటీస్ అని ఉంది. దాంట్లో మనకు పర్సనల్ అంటే వ్యక్తిగత వినియోగానికి పోను, సీడ్కి పోను, మనకు 160,000 ఎంటీస్ మనకు ఐకేపీ సెంటర్స్కి రావచ్చు అన్నది ఒక అంచనా. మెట్రిక్ టన్నులు మనకు ఐకేపీ అంటే ప్రభుత్వం ద్వారా సన్న రెండు అన్ని కలిపి ఒక 60,000 మాత్రం సన్నాలు, 60,000 దొడ్లు మనం అంచనా చేస్తాం. అంచనా మాత్రం వ్యవసాయ శాఖ ద్వారా మన క్రాప్ బుకింగ్ ఏదైతే సేవం చేసిన విస్తీర్ణాన్ని బట్టి మనకు అంచనా చేసినటువంటి దిగుబడి ఇది మన ఐకేపీ సెంటర్కి రావచ్చు అనేది అంచనా. ఇవన్నీ కూడా మన ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైస్ మిల్లర్స్ ట్యాగ్ ఆన్ చేసి మళ్ళీ వారి దగ్గర నుంచి ప్రభుత్వం బియ్యం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ అవకాశం డబ్బులు పడతాయి సార్. ఇవి ఈసారి మన గత సీజన్లో మీరు అంతా చూసారు, మాక్సిమం 3 రోజులు ఏదైనా సాంకేతిక కారణాలు ఏదైనా ఇబ్బందులు ఉంటే లేట్ అయింది. కానీ ఈసారి ప్రభుత్వం యొక్క ఆదేశాలు ఏంటంటే 48 గంటల లోపల రైతులకు పేమెంట్ జరుగుతుంది. కొనుగోలు చేసిన తర్వాత 48 అవర్స్ డే లోపలనే ప్రభుత్వం నుంచి ఈ రైతుల ఖాతాలోకి డబ్బు జమ చేయడం జరుగుతుంది. ఫైన్ వెరైటీలో సన్నాలు రావచ్చు, కొన్ని దొడ్డు కూడా ఫైన్ వెరైటీలో ఉంటాయి. మళ్ళీ ఫైన్ వెరైటీ వేరు, దొడ్డు సన్నాలు దొడ్లు వేరు. కామన్లో ఒక రేట్ ఉంది. కామన్ అన్న దానికేమో 2,300 రూపాయలు, ఫైన్ వెరైటీ 2,320 రూపాయలు. ఆ ఫైన్ వెరైటీకి వచ్చినట్టు ఆ ఫైన్ వెరైటీలో కొన్ని దొడ్డు కూడా వస్తాయి, ప్లస్ సన్నాలు కూడా వస్తాయి ఫైన్ వెరైటీలో. కామన్ వెరైటీనే తీసుకోమని తీసుకుంటారు సార్? అది జేజేలని ఉన్నది సార్. ఏవో గారు ఇప్పుడు తెలంగాణ సాంబ మసూరి చాలా రకాలు ఉన్నాయి, 33 రకాలు ఉన్నాయి సన్నాలకు. మనం ప్రభుత్వం గుర్తించి ఇంకా గుర్తించని ఇంకా చనా ఉన్నాయి, అవి కూడా తీసుకుంటాం. అది మనకు ఏమైనా కూడా బ్రిడ్త్ అండ్ లెంత్ రేషియో ఎఫ్సిఐ నామ్స్ ప్రకారం మళ్ళీ మనం ఎందుకంటే మన ప్రభుత్వం ఒడ్లు కొని ఎఫ్సిఐకి బియ్యం పెడుతుంది, అమ్ముతుంది కాబట్టి ఎఫ్సిఐ నామ్స్ ప్రకారం స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని తీసుకుంటాం. బస్తా బరువు ఇప్పుడు 40 కిలోలు, ఇది 41.6 కిలోలు మాత్రమే మనం తూకం చేయాలి. తూకం చేయాలి. అయితే గతంలో ఎక్కువగా తరుగు తీసి రైతులను ఇబ్బంది పెడతానని ఆరోపణలు వచ్చినాయి. ఎక్కడ లేదు అట్లాంటివి ఉంటే తప్పకుండా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే సార్. అయితే ఒకటి దీంట్లో కండిషన్ ఏంటంటే ఆ స్పెసిఫికేషన్ ప్రకారం ఉండాలి. ఇప్పుడు మేము రైతు పట్టం అంటే మేము బట్టము తాలుంటది అట్లా కాదు, పట్టుకొని రావాలి. ఎంత శాతం ఉండాలనో మీరు కావాలంటే అగ్రికల్చర్ ఆఫీసర్ టెక్నికల్ గా వాళ్ళ సమక్షంలోనే క్వాలిటీ చెకింగ్ చేయడం జరుగుతుంది. దానికి ఒక ప్రొసీజర్ ఉంది. దాని ప్రకారం ఎఫ్ఏకి వచ్చిన వాడిని తప్పకుండా తరగనేది అదనంగా తీయడానికి లేదు. ఓకే.